నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా పురాణ ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు లేదా మీరు అడిగే సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు వేద శాస్త్ర విజ్ఞాన్ ముదిగుంట శంకర శర్మ గారు. గురుగారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అలాగే టీవీ వాళ్ళని తగ్గించేసి ఏమడగదలుచుకున్నారో నేరుగా గురుగారిని అడిగి మీ సందేహానికి సమాధానం తెలుసుకోవచ్చు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాళ మహాభారతంలోని కొన్ని పర్వాలను టీవీలో చూడటం జరిగింది. దాంట్లో ఒక చిన్న సందేహం నాకు. ద్రౌపది ఐదుగురు భర్తలను కలిగి ఉన్న మహాపతి వ్రత అనేసి అంటుంటారు. అది లోకమెరిగిన సత్యం. అది కాకపోతే దాంట్లో ఒక చిన్న సందేహం ఏంటంటే, ఐదుగురు భర్తలు ఉన్న ఆవిడ కర్ణుణ్ణి కూడా నువ్వు పాండవుల వైపు వచ్చి ఉంటే నేను కూడా వివాహం చేసుకునే వాణ్ణి అనేసని ఒక మాట అనింది అని దాంట్లో ఉంది. ఎంతవరకు సత్యము అది? అంటే ఒక పతివ్రత, అది ఐదుగురు అని అంటే ఇంద్రుడి అంశాన్ని అందరికీ తెలిసిన అంశమైనా, బట్ ఐదుగురు దగ్గర ఉన్న ఆమెకి ఏనాడు కలంకం అంటకుండా జీవించింది కదా, మరి కర్ణుని కూడా కోరుకోవడంలో ఆంతర్యం ఏంటి? నిజంగా అది నిజమేనా? పూర్తి అబద్ధం అమ్మా, ఇది సినిమా కల్పనలు, దీనికి ఏ పౌరాణికమైనటువంటి ఆధారము లేదు. అయితే తిరుపతి వెంకట కవులు వాళ్ళు నాటకం రాస్తూ ఆయన నిన్ను ఆరవ భర్తగా పొందగలదు అని ఉద్యోగ పర్వంలో కృష్ణుడు కర్ణుడితో అన్నట్టుగా ఒక మాట అన్నారు ఆయన. నిన్ను ఆరవ భర్తగా సూర్యనందన అని ఆ పద్యం, ఈ కర్ణ రాయభారం ఈ పద్యాలలో మామూలుగా అది కూడా వస్తూ ఉంటుంది. ఈ సినిమాలు తీసేటువంటి వాళ్ళకి ఇది ఆధారం, అదే తప్పు. అక్కడ ఉండేటువంటి శ్లోకాలు అవన్నీ కనుక వరుసగా మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ పర్వంలో 144వ అధ్యాయంలో ఉన్న ఈ ఘట్టం అంతా కూడా, నీవు అసలు కుంతీ పుత్రుడవు కనుక పాండు మహారాజు పుత్రుడు కిందనే లెక్క, క్షేత్రజహ అని చెప్తారు. తన యొక్క భార్యకి కలిగినటువంటి సంతానం కూడా తన సంతానంగానే భావించవచ్చును. తనకు ఏదైనా కారణం వల్ల సంతాన యోగ్యత లేనప్పుడు వంశాభివృద్ధి కొరకు ఇలా చేయటం అనేది శాస్త్రసమ్మతమే. అది యుగాంతరాలలో కలియుగంలో ఆ రకమైనటువంటి మానసిక దార్ఢ్యాలు ఉండవు కనుక కలిలో నిషిద్ధాలు ఇవన్నీ యవరాచ్య సుతోత్పత్తి ఇచ్చేటువంటివి. అలాంటప్పుడు ఆవిడ దుర్వాస మహర్షి యొక్క, కుంతీదేవి దుర్వాస మహర్షి యొక్క ప్రభావం వల్ల ఆయనంతరా ఆయన భవిష్యత్తు నెరిగినటువంటి మహాత్ముడు కనుక ఆయన తను కోరినటువంటి వాడు వచ్చి సంతానాన్ని ప్రాప్తింపజేసేటట్టుగా అపూర్వమైనటువంటి మంత్రాన్ని ఆమెకు ఉపదేశించడం, బాల్య చాపల్యంలో ఆవిడ తెలియక అసలు ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని సూర్యభగవాను ఆహ్వానించడం, ఆహ్వానించిన తరువాత నీవు గనుక నన్ను ఆహ్వానించినటువంటి పని నెరవేర్చకపోయినట్లయితే నిన్ను నీ గురువుని కూడా మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువుని కూడా శపిస్తాను అని అనటం. తద్వారా ఆవిడ ఏమీ గత్యంతరం లేని పరిస్థితిలో కర్ణుణ్ణి కనటం జరిగింది. అయినప్పటికీ మహర్షి యొక్క వాక్ ప్రభావం వల్ల, సూర్యభగవాను యొక్క అనుగ్రహం వల్ల ఆవిడకి కన్యాత్వానికి ఎట్టి లోపం లేకుండానే జరిగిపోయింది. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పే మాటల్లో వరుసగా నీకు పాండవులు ఉప పాండవులు వీళ్ళందరూ పరాక్రాంతులు అయితారు, నీకు పట్టాభిషేక సమయంలో కన్యలు ఇతర స్త్రీలు వీళ్ళందరూ కూడా వచ్చి అభిషేక జలాల్ని తీసుకొని అభిషేకం చేస్తారు, షష్ఠే త్వాం అని చెప్తారు అక్కడ శ్లోకంలో, షష్ఠ కాలంలో నిన్ను ద్రౌపది కూడా సేవించుకుంటుంది అని భారతంలో ఉన్న మూలంలో వాక్యం అది. షష్ఠే త్వాం అంటే ఉషఃకాలము, ప్రాతఃకాలము, సంగవకాలము, మధ్యాహ్నకాలము, సాయాహ్నము, అపరాహ్నము, సాయాహ్నము, తర్వాత వచ్చేటువంటి సంధికాలం ఏదైతే ఉన్నదో అది షష్ఠకాలము అని చెప్పబడుతుందమ్మా. ఆ సమయం అనేది పట్టాభిషేకానికి అత్యంతము ప్రశస్తమైనది. అలాంటి ప్రశస్తమైనటువంటి పట్టాభిషేక కాలంలో ఇతర కన్యలతో పాటు ద్రౌపది కూడా వచ్చి నిన్ను ఉరకముతో అభిషేకం చేస్తుంది అనే అక్కడ తాత్పర్యం తప్ప, కృష్ణ భగవానుడు కూడా ద్రౌపది విషయంలో అలా ఎప్పుడూ అని ఎరగడు. దానికి కర్ణుడు కూడా సమాధానం చెప్పేటప్పుడు ధర్మరాజుకి ఈ విషయం తెలియనివ్వద్దు, అలా కనుక తెలిసినట్లయితే ధర్మరాజు తను పట్టాభిషిక్తుని కావటానికి కూడా ఇష్టపడడు అనే మాట కూడా అంటాడు. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే రాజుగా ఉండాలి, కానీ నేను నా మిత్రుడి కొరకు ఈ దేహాన్ని త్యజించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడు మీ పక్షం కనుక నేను వచ్చినట్లయితే నాకు అర్జునునకు కూడా అపఖ్యాతి వస్తుంది, నేను మీ పక్షంలో వచ్చేటప్పటికీ అర్జునునికి భయపడి కర్ణుడు అటు వెళ్ళాడు అనే మాట వస్తుంది,
అలానే అర్జునుడు కర్ణుణ్ణి జయించలేక కర్ణుణ్ణి ఆకర్షించారు అనే మాట వస్తుంది. కనుక ఈ రెండూ మనకు అభిమతం కాదు. ధర్మ సంస్థాపన ముఖ్యం కనుక ధర్మరాజే రాజుగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తూ వచ్చాడే తప్ప, ద్రౌపది యందు ఒకప్పుడు తనకి అభిలాష కలిగి స్వయంవర సమయంలో తను కూడా ధనస్సు తీసుకొని మత్స్యయంత్రాన్ని కొట్టడానికి ప్రయత్నించిన వాడే కర్ణుడు. మరి ఆ మాటని ఇక్కడ ఎక్కడా అతడు ఉదహరించలేదు. అది చాలా పొరపాటు. తర్వాత భీష్ముడితో మాట్లాడేటప్పుడు కూడా భీష్మ పతనానంతరము నేను ద్రౌపది విషయంలో చేసినటువంటి మహాపరాధానికి ఈనాటికి కూడా పశ్చాత్తాపడుతున్నాను అని తన యొక్క అంటే దుర్యోధనుడి విషయంలో ఇంతమంది భర్తల కంటే ఇతడు ఒక్కడే ఉంటే నీకు మేలు కదా అని ఎగతాళి చేస్తాడు సభాపర్వాలని, ఇవన్నీ తన యొక్క పొరపాటులో ఉండేటువంటి విషయాన్ని కర్ణుడు గమనించుకున్నాడు. అంతేగాని కృష్ణుడు కర్ణుడితో చెప్పటం కానీ కర్ణుడు ఇది రెండూ కూడా కాకుండా మహాపాపం ద్రౌపదికి ఈ రకమైనటువంటి అభిలాష ఉన్నది అని చెప్పడం అంతకంటే పాపం మూట కట్టుకోవటం అది ఏదో సినిమాను రక్తి కట్టడానికి వాళ్ళు ఏదో చేసేటువంటి ప్రయత్నాలలో ఇది కూడా ఒక ప్రయత్నం అంతకుమించి. ఓకే, చాలా చక్కగా నుంచారు గురువు గారు. మీతో మాట్లాడడానికి కాల సిద్ధంగా ఉన్నాను, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి? కాకినాడ నుంచి అండి. కొంచెం నిదానంగా మీ సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి. రేపు పౌర్ణమి సోమవారం ఉంది కదా, సోమవారం. హలో, వింటున్నాం, చెప్పండి. రేపు సోమవారం పౌర్ణమి కదండి, ఆ రోజు సత్యనామ స్వరం చేసుకుందాం అనుకుంటామండి. పొద్దుట చేసుకోవచ్చా, లేకపోతే పొద్దుట చేసుకోకపోతే సాయంకాలం చేసుకోవచ్చా? సాయంకాలం ఎన్ని గంటలు చేసుకోవాలి? చేసుకోవాలా? వినపడుతుందండి? ఒక్క నిమిషం అండి. రేపు పౌర్ణమి సోమవారం సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకుంటున్నారు. ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా? అంతేనా? ఉదయం చేసుకోవాలా, లేకపోతే సాయంత్రం ఎన్ని గంటలకి? ఓకే, సాయంకాలం ఎన్ని గంటలు చేసుకోవాలి? ఓకే అండి. అమ్మా, అసలు సత్యనారాయణ స్వామి వ్రత కథలో నిశాముఖే అని ఉంది. అంటే ఉదయం పూట ఉపవసించి సాయంత్రం దాకా ఉపవసించి పొద్దుగానే దీపారాధన చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభించడమే ఎప్పుడైనా ఉత్తమ పక్షం. ఉపవసించడానికి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా సత్కారం చేయడానికి తగిన అవకాశాలు ఉండవు అనే ఉద్దేశంతో మన వాళ్ళు పగటి పూట చేయటమే కానీ ఎప్పుడు చేసినా పొద్దుకే ముందరగా పొద్దుకిన తర్వాత మొదలుపెట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయటమే ముఖ్య పక్షం. అది చేతకానప్పుడు గౌణపక్షంగా మధ్యాహ్నం పూట చేసుకోవటమే కానీ సాయంత్రం పూట చేసుకోవడానికి ఏమాత్రం ఓపిక ఉన్నా సాయంత్రం పూటే చేసుకోండి, అదే ఫలప్రదం అవుతుంది. హలో, నా పేరు చక్రపాణి, పుత్తూరు చిత్తూరు జిల్లా. చక్రపాణి గారు, సందేహం ఏంటో గురుగారిని అడగండి. స్వామి గారు నమస్కారం. నమస్కారం స్వామి గారు. మహాభారత యుద్ధంలో చిన్న చిన్న గాయాలైతే క్షతగాత్రులు వాళ్ళకి చికిత్స అనేది ఉండదా? చికిత్స తరువాత మళ్ళీ యుద్ధంలో పాల్గొనేది ఉంటుందా ఉండదా? అది నాకు సందేహం స్వామి, అది వివరించండి స్వామి. ఉన్నది ఉన్నది, చికిత్సా విధానము ఉన్నది. దానికి తగినటువంటి వైద్యులు వాళ్ళు ఆ కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సాయంత్రానికల్లా ఎక్కడి వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ కూడా గాయాలు మాన్పించడానికి ప్రయత్నించినటువంటి విషయం మహాభారతంలోనే ఉంది. చికిత్స లేకపోవటం అనేది ఎప్పుడూ లేదు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. సందేహం అంటే గురుగారిని అడిగాను లక్ష్మి గారు. అలాగేనండి గురుగారు. పాదపద్మాలకు నమస్కారం గురుగారు. చెప్పమ్మా. గురుగారు, భగవద్భక్తి పిల్లలకు కలగాలంటే తల్లిదండ్రులుగా మేము ఏం చేయాలి? చిన్నప్పుడంతా దైవభక్తి కలిగే ఉండేవారండి. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి డబ్బు చూసో లేకపోతే ఏం చూసో దైవభక్తి వారు లేదండి. నాకు మా ఆయన గారికి చాలా బాధ అనిపిస్తున్నది. ప్రతిరోజు చెప్తున్నాను దండం పెట్టండి, దేవాలయంకి వెళ్ళండి అని, అది కలగడం లేదు పిల్లలకి. మాకు బాధగా ఉంది. అదో క్వశ్చన్ సార్, దైవ ఉంటాలు అనుగ్రహం మనపై ఉండాలి అంటే మేము ఏ విధంగా నడుచుకోవాలి కొంచెం తెలియజేయరా గురువు గారు? మీ పాద పద్మాలకి నమస్కరిస్తూ అడుగుతున్నాను. అమ్మా, ఇక సమాధానం, దైవభక్తి అనేది పిల్లల్లో మీరు చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తూ ఉన్నామని చెప్పారు. పెద్దతనం వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహాదులైన తర్వాత సుఖాదులైన అనురక్తి పెరుగుతుంది. చిన్నప్పటి తల్లిదండ్రులు చెప్పినటువంటి దైవభక్తి విషయం కొంత మరుపు వచ్చినా మళ్ళీ మీరు కొంచెం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంత నాస్తికులుగా తయారు కారు. ఒకటి, చిన్నప్పుడు ఉపనయన పూర్వము
పిల్లకి కన్యాదానం చేయటానికి పూర్వము వాళ్ళు చేసినటువంటి పుణ్యపాపాలు మీకు సంక్రమిస్తాయి. అంతేగాని వివాహానంతరము వాళ్ళు చేసుకునేటువంటి పుణ్యపాపాల వల్ల మీకేమీ సంబంధం లేదు, లేకపోతే మీరు బాధపడతారంతే అంతవరకే. కనుక వాళ్ళకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత దైవభక్తితో ఉంటే పరమేశ్వరానుగ్రహం పొందుతారు వాళ్ళు. దైవభక్తి రహితులై వేదశాస్త్ర విరుద్ధంగా కనుక వాళ్ళు నడుస్తూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి పాపాన్ని ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ వాళ్ళే అనుభవిస్తారు. మీరు దాన్ని ప్రోత్సహించకుండా నాయన ఇది తప్పు అని చెప్తూ ఉంటే చాలు. ఇంకా ఒకటి, రెండవది, దైవభక్తి అనేది భగవంతుడి యందు ఎప్పుడైతే ఉన్నదో, భక్తి ఉంటే తండ్రి యందు భక్తి ఉన్నప్పుడు చేయాల్సిందేమిటి, తండ్రి మాటని పాటించటం. ఆయన ఈ పని చేయనైనా ఈ పని చేయనైనా అని చెప్తే ఆ పనులను చేస్తూ ఉంటే తండ్రి యందు భక్తి ఉన్నట్టు. అట్టానే దైవభక్తి మనకి ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి అని అంటే, భగవానుడైనటువంటి పరమాత్మ వేదరూపంలోనూ భగవద్గీతాది రూపంలోనూ మనకి అనేకములైనటువంటి ఉపదేశాలు చేశారు. మహర్షులు అనేక ఉపదేశాలు చేశారు. వాటిలో ధర్మాధర్మాలు మనకి తెలుసు, మన పెద్దలు అనుష్ఠించింది తెలుసు. వాటిని మనం అనుసరిస్తూ ఉండటమే ఈ దైవభక్తి యొక్క ప్రయోజనం. అయితే అనుష్ఠించడమైనా కర్మ చేయటమైనా ఫలితం ఉంటే కాదు. దానివల్ల చిత్తశుద్ధి కలిగి ఇహపరలోకాలలో మనము సుఖాల్ని పొందాలనుకున్న వాళ్ళు సుఖాల్ని, కాదు తిరిగి జన్మరాహిత్యం కావాలి అనుకున్న వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. చతుర్విధ భజంతే మాం అని భగవద్గీతలో కూడా భగవానుడు చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. ఆర్తుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించడం, జిజ్ఞాసు వేదశాస్త్రములలో విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం, కాదు దారిద్ర్య బాధ నుంచి పోగొట్టమని అర్థార్థి అయినటువంటి వాడు. ఈ ముగ్గురు అనేక రకాలైనటువంటి కోరికలతో ఉంటారు. ఆ కోరికలు వాళ్ళకి తీర్చదగినవి కనుక అయినట్టయితే, వాళ్ళ యొక్క సుకృతము దానికి తగినట్లుగా ఉంటే పరమాత్మ తప్పకుండా కోరికలను తీరుస్తాడు. అయితే తన యొక్క స్వరూపమే సమస్త ప్రజలు కూడా, ఎక్కడ ఎక్కడ చైతన్యం ఉన్నదో అదంతా తనే అయ్యున్నాడు. కనుక జ్ఞాని త్వాత్మైవమేమతం అని జ్ఞాని భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతడే తన యొక్క స్వరూపుడు అని పరమాత్మ చెప్పి ఉన్నాడు. కనుక ఈ నాలుగు మార్గాలలో ఉండేటువంటి భక్తులు కూడా పరమాత్మకి ఇష్టులయ్యే ఉంటారు. మన యొక్క తాహతుని అనుసరించి మనము పరమాత్మని ఏవి కోరితే వాటిని మనకు అనుగ్రహిస్తాడు. స్వస్తి. రమేష్ గారు నమస్తే అండి. హలో. హలో నమస్తే మేడం. నమస్తే రమేష్ గారు. సందేహం అంటే గురువు గారిని అడగండి. నా పేరు రమేష్ అండి, నెల్లూరు నుంచి. సార్ నమస్తే గురువు గారు. చెప్పండి అయ్యా. సార్ మూడు సందేహాలండి. సార్, ఇది దుర్గా సప్తశ్లోకి, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, ఇది గురుముఖత తీసుకోవాలా, ఎవరైనా చదువుకోవచ్చా? రెండోది వచ్చేసి ఎరుపు రంగు వస్త్రం అయితే ఎద్దు వెంటబడుతుంది కదా సార్, అది శాస్త్రీయమా లేకపోతే ఆచారమా, మూఢనమ్మకాలా? అంటే ఏంటి, స్వప్నంలోనా? మామూలుగా స్వప్నాలు కాదు సార్, బయట నిజంగా ఎరుపు రంగు వస్త్రం చూస్తే ఎద్దు వెంటబడుతుంది కదా. మూడోది ఏంటండి? అది మామూలు శాస్త్రీయ ఆచారం లేకపోతే లేదా? మూడోది వచ్చేసి చేతబడి వశీకరణం చేస్తారు కదా సార్, అది మూఢనమ్మకాలు అంటారా, నిజంగా ఉన్నాయంటారా? ఓకే, మొదటిది వచ్చేసి విష్ణు సహస్రనామాలు గురువు దగ్గర ఏదన్నా. దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయండి. విష్ణు సహస్రనామం శ్రీమద్ భారతంలో చెప్పబడ్డది, సప్తశతి మార్కండేయ పురాణంలో చెప్పబడ్డది, అలానే లలితా సహస్రనామం చెప్పబడ్డది, అగస్త్య మహర్షి ద్వారా వచ్చింది లలితా సహస్రనామం. ఇవి పురాణములుగా మనం చదువుకోవటం వేరు. పురాణములుగా కాకుండా ఉపదేశం పొందాలి అంటే వాటికి గురుముఖతయే ఉపదేశం పొందాలి. ఉపదేశం పొంది చదవచ్చు, ఉపదేశం పొందకుండా కూడా చదవచ్చు. ఈ రెండు, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం. కానీ సప్తశతి అట్లాంటిది కాదండి. సప్తశతి మార్కండేయ పురాణంలో మంత్రములు, ఆ 700 మంత్రముల కింద లెక్క. అమ్మవారికి సంబంధించినటువంటి బాల కానీ చండి కానీ, ముఖ్యంగా చండి లేకుండా సప్తశతిని పఠించడం అనేది శ్రేయస్కరం కాదు. సప్తశతి కూడా గురుముఖత తప్పకుండా ఉపదేశాన్ని పొందాలి.
పొందినప్పుడే సప్తశతి పారాయణం చేయటం అనేది భావ్యం. లేక సప్తశతి శ్లోకాలకి తెలుగు తాత్పర్యాన్ని చదువుకోదలుచుకుంటే దానికి ఉపదేశం అక్కర్లే. కానీ సప్తశతి శ్లోకములు మంత్రతుల్యములు కనుక వాటిని పఠించాలి అని అంటే గురుముఖత ముందర మూలమంత్రాన్ని స్వీకరించి తర్వాత సప్తశతిని గురుముఖత విని చదివి అప్పుడే సప్తశతి పారాయణము యథాశాస్త్రీయంగా చేసుకోవాలి. దానిని సక్రమంగా చేయకుండా పొరపాట్లు చేస్తే మటుకు సత్ఫలితాల కంటే దుష్ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు స్తోత్రాలను గురుముఖత చదువుకొని పఠించి ఇంకా యంగన్యాస కరన్యాసంతో చేసే విధానం ఉత్తమం. అలా కాకపోయినప్పటికీ స్తోత్ర రూపంగా ఇతర స్తోత్రముల వలె వీటిని కూడా శుచి అయి అదేదో మంచం మీద పడుకొని చదవటం, ఏ రాత్రిపూటో అర్ధరాత్రిపూటో చదవటం అట్లా కాదు. అది ఉదయం పూటనే చదవటం అనేది ప్రధానమైనటువంటి ఫలితానికి కారణం అవుతుంది భోజనాత్ పూర్వం. ఇక రెండవది మీరు అన్నారు ఎరుపు రంగు చూస్తే సహజంగా కొంచెం బెదురుతాయి తావన్మాత్రమే తప్ప దానికి పెద్ద కారణాలు లేవు. ఇక బాణామతి అని చేతబడి అని వీటి విషయాలు ఇవి లేవని చెప్పటం లేదండి, ఉన్నాయి. ఆభిచారికాలు అని ఉన్నాయి. ఆభిచారికములు ఎవరైనా దుష్టులు చేసినప్పుడు దానిని ప్రతిఘటించడానికి మహామంత్రాలు కూడా దుర్గా శూలిని వగైరా మహత్తరమైనటువంటి మంత్రాలు కూడా ఉపదేశింపబడ్డాయి. ఈ శూలిని వగైరాలు ఉపదేశింపబడ్డాయంటే ఇలా వక్రమైనటువంటి బాణామతి వగైరాలు ఇలాంటివి ఇంకో రకమైనటువంటివి ఉన్నాయి. అయితే అవి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఊరికే బొట్లు పెట్టుకొని వ్యాపమండలు విసురుతూ జనాన్ని మోసం చేస్తున్న వాళ్ళే అధికంగా ఉన్నారు. యథార్థంగా ఈ విద్యలు వచ్చి బాణామతి చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అని నేను అనుకోను. ఉన్నప్పటికీ దానికి మహావిద్యల ద్వారా ప్రతిక్రియలు సక్రమంగా జరుగుతాయి. అవి లేవని చెప్పడానికి లేదు. చిట్ట చివరికి లక్ష్మణుని జయించే ముందర ఇంద్రజిత్తు చేసింది ఆభిచారిక హోమమే. ఆ హోమం చేస్తూ ఉండగా ప్రత్యర్థి అయినటువంటి లక్ష్మణుడు యుద్ధానికి ఆహ్వానించడం వల్ల అతనికి మరణం సంభవించింది. అదే నికుంభిలాహోమం అతడు సంపూర్ణంగా చేసి ఉన్నట్లయితే అప్పుడు లక్ష్మణుడు కూడా అతన్ని జయించగలిగేవాడు కాదు, కాలాంతరంలో జయించేవాడు. గురుగారు హలో, హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు సందేహం అంటే గురువు గారిని అడగండి. నమస్తే గురువు గారు. చెప్పండి. మేము మ్యారేజ్కి వెళ్ళి ఊరికి వెళ్ళేస్తున్నామండి, ఆటోలో కూర్చున్నాము. ఆటోలో కూర్చుంటే వాళ్ళకి ఎవరు బంధువులు చనిపోయినట్ట వాళ్ళకి చుట్టుందట. ఓకే హలో వింటున్నాను చెప్పండి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలుసు వాళ్ళకు చుట్టూ ఉందని, నాకు తెలియదు. వచ్చినప్పుడు మరి నేను స్నానం చేయాలా చేయకుండా తప్పలేదని. ఇప్పుడు మీకు వాళ్ళేమీ బంధువులు కారు పోయిన వాళ్ళు, అయినప్పటికీ ఒక ఆశౌచ్యం కలిగినటువంటి వ్యక్తితో సంసర్గం అంటే శరీరానికి శరీరం తాకటం లేకపోతే వస్త్రాలకు వస్త్రాలు తాకటం ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా స్నానం చేసి వస్త్రాలని తడుపుకొని ఇంట్లోకి ప్రవేశించి శుద్ధ వస్త్రాలని కట్టుకోవాలి. మనకి ఆశౌచ్యం లేకపోయినా ఆశౌచ్యం ఉన్న వాళ్ళతో సహా కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆ దోషం అనేది మనకి కూడా ఆపాదిస్తుంది. మనకి ఆ మృతాశౌచ్యం అనేది ఉండదు, ఉండకపోయినా స్నానం చేయాలి తప్పదు. హలో, హలో నమస్తే అండి. హలో, టీవీ వాళ్ళని తగ్గించేసేయండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి, అంజనీదేవి. అంజనీదేవి గారు సమస్య ఏంటో గురువు గారిని అడగండి. టీవీ చూడొద్దు, సందేహం ఏంటో నేరుగా గురుగారిని అడగండి. గురువు గారి పాదపద్మములకు నమస్కారం అండి. చెప్పమ్మా. స్వామి, నాకు మూడు సందేహాలు ఉన్నాయండి. మొదటిది, చాలా మంది గొప్ప గొప్ప వారు స్వామి భగవంతుని ఏకవచనంతో సంబోధిస్తారు వలన. ఇంకో సందేహం ఏంటంటే, ఏమీ చేయని దానికి చిన్నపిల్లలు ఈ జన్మలో ఎందుకు అటు వాళ్ళు చేయని పాపాలు కూడా వారు బాధపడుతుంటారు, దానికి కారణం ఏమిటి? మూడో సందేహం స్వామి, నేను ఒక్కొక్కసారి టీవీలో సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం విన్నప్పుడు, రెండు రోజులు విన్నప్పుడు రాత్రిపూట కళలో నాకు కొంచెం సర్పాలుగా కనపడ్డాయి, దానికి అర్థం వివరించండి.
మీ పాద పద్మములకు మరణ నమస్కారం స్వామి. మొదటి ప్రశ్న, సారీ మొదటి ప్రశ్న వస్తే చిన్నపిల్లలకు అంటే వాళ్ళు చేయని దానికి సంబంధించి ఎందుకు ఆ కర్మల వల్ల రెండవది. సరే అమ్మా, మీ మొదటి ప్రశ్న మళ్ళీ ఒకసారి అనండి. చాలా మంది పెద్దవారు భగవంతుడి ఏకవచనంతో పెట్టి వారు సంబోధిస్తారు. సరే, ఇప్పుడు తండ్రిని నాన్నగారు అని పిలవటం అనేది నాగరికత, కానీ నాన్న అని పిలవటంలో ఆత్మీయత ఉన్నదా లేదా? అమ్మగారు అని పిలిచేదానికి, అమ్మ అని పిలిచేదానికి మీకు ఆత్మీయత ఎంత తేడా వస్తుంది? కనుక ఏకవచనంలో పిలిచినంత మాత్రాన గౌరవం లేదని భగవంతుణ్ణి భక్తి ఉద్రేకించినప్పుడు ఏకవచనంలో పిలవటమే కాదు, నిందా వాక్యాలు కూడా పలుకుతాడు భక్తుడు. అది తప్పు కాదు. ఆ ఏకవచన సంబోధన భగవంతుని యొక్క ప్రాభవాన్ని కించపరచటానికి ఏకవచన సంబోధన కాదు. ఆత్మీయత వల్ల స్వామి నీ తాలూకు అని నేను, నన్ను నువ్వు దేనికి రక్షించవు? రక్షించకపోతే నువ్వు ఆర్తత్రాణ పరాయణుడు ఎట్లా అవుతావు? ఇలా భక్తుడు పరమేశ్వరుడితో తగాదా కూడా పడతాడు. కనుక అది తప్పులోది కాదు. ఇక చిన్నపిల్లలు ఏదైనా బాధలు పడుతూ ఉన్నారు, పెద్దలు పడుతున్నారు అని అంటే అది ఇప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి దుష్ఫలితంగా వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఒకే తల్లిదండ్రులకు కలిగినటువంటి అన్నదమ్ములు, ఒక ఆయన కలెక్టర్ అయితే ఒక ఆయన బిల్ కలెక్టర్ అవుతాడు. ఈ కలెక్టర్ అయిన గురించి ఆయన అదృష్టం అండి, ఈయన దురదృష్టం అండి. అదృష్ట దురదృష్టాలు అంటే ఏమిటి? కనిపించనివి అనే, దుర్మార్గముగా కనిపించనిది, సన్మార్గమునకు కారణం కనిపించనిది. అంటే ఏమిటి? వీళ్ళు ఈ జీవుడు ఇప్పటివాడు కాదు, ఈ శరీరం ఇప్పటిదే. వశాంశ జీర్ణాన్ని యథావిహాయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా శరీరము మాత్రమే మారుతున్నది, కానీ లోపల జీవుడు మారేవాడు కాదు. లింగ శరీరి అతడు, పుణ్యపాపాలు అతడికి సంబంధించినవి. ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపమో ఇప్పుడు బాధపడేటువంటి పిల్లలకి కొంతకాలం అది అనువర్తిస్తుంది. అయితే దుఃఖం అనువర్తించినప్పుడు ఈ పిల్లలు కానీ పిల్లల తరఫున పెద్దలు కానీ ఆ దోష నివారణార్థమై సత్కార్యాలు చేయటం, జపాదులు, హోమాదులు, దానాదులు ఇట్లాంటివి చేసినందువల్ల వాళ్లకు ఉండేటువంటి ఆ దోషాలు నివారించి వాళ్ళు చక్కగా తయారు కావడానికి అవకాశం వస్తుంది. కనుక వాళ్ళు ఇప్పుడు చేసుకున్న దానికే ఇప్పుడు ఫలితం పొందుతున్నారు అని మనం ఏమాత్రం అనుకోవటానికి వీల్లేదు. ఆ జీవుడు ఎప్పటివాడో అతడు చేసుకున్నటువంటి ప్రారంభాన్ని అనుసరించి అతడు ఈ ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు. ఇక మూడో రేపు అడిగారు సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తా చెప్తా. అసలు స్వప్నం అంటే ఏమిటంటే, ఒక చోట జాగరిత సంస్కార ప్రత్యయ స్వప్న అని దానికి ఒక లక్షణం చెప్పారు. జాగ్రత్త దశలో మనం అనుభవించినటువంటి విషయముల యొక్క సంస్కారము మనస్సులో సూక్ష్మంగా ముద్రింపబడుతుంది. ఆ సంస్కారము నిద్రపోయిన తర్వాత ప్రబుద్ధమై స్వప్నాలలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక పగటిపూట లేదు, కొన్ని రోజుల క్రితము మీరు విన్నటువంటి ఆ సుబ్రహ్మణ్య చరిత్ర సంస్కార రూపంగా మనస్సులో దాగి ఉండి నిద్రా సమయంలో తిరిగి ఉద్బుద్ధమై స్వప్నంలో అదే రూపాన్ని మీకు ఆ స్వామి భాషింపజేస్తూ ఉన్నాడని అర్థం. కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ యందు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఆ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం కానీ ఇతర స్తోత్రములు కానీ పఠిస్తూ ఆ స్వామికి అనుగ్రహ పాత్రులు కండి. హలో, హలో, నమస్తే అండి. హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బెంగళూరు నుంచి అనురాధ మాట్లాడుతున్నానండి. అనుగారు, సందేహం అంటే గురుగారు సందేహాలండి. నేను రెండు కైలాస గౌరీను తీసుకుంటానండి కాశీలో. మీ వాయిస్ అర్థం కావట్లేదండి. పసుపు కుంకుమ అనుసారి నేను తీసుకొని వెళ్తున్నాను అక్కడికి, బెంగళూరు నుంచి వెళ్తున్నాను. అయితే పండ్లు, అరటి పండ్లు అన్నీ ఒక రకంగా అయిపోతాయి ఈ వెదర్కి. నేను ఖర్జూరం పండు పెట్టచ్చా? ముంత ఖర్జూరం కానీ డ్రై ఖర్జూరం పెట్టచ్చా? ఇంకొకటి అండి, నేను డైలీ అమ్మవారికి సంకల్పం చెప్పుకొని దుర్గా సప్తశతిలో దేవి కవచం అర్ఘలాస్తుతి
దేవి కీలకం, ఈ మూడు చదివి నైవేద్యం పెట్టుకుంటానండి. ఆ మహా నైవేద్యం ఈ విధంగా చేశాను. చివరిలో అడిగిన ప్రశ్న ముందర అడుగుతున్నాను, కృష్ణపక్షంలో మాత్రం 13 అధ్యాయాలు చదువుతాను కృష్ణపక్షంలో. అలా కాదు, అసలు మీరు ఉపదేశాన్ని పొందారా సప్తశతి మూలమంత్రం మీకున్నదా? పొందలేదు, అయినా చదువు. పొందకపోతే మీరు అలా చదవద్దమ్మా. అమ్మవారికి స్తోత్రాలు చాలా ఉన్నాయి, ఆ స్తోత్రాలు చదవండి, అమ్మవారికి నివేదన చేయండి. ఇక కాశీలో మీరు ఆ వ్రతాన్ని అనుష్ఠించారు, పసుపు కుంకుమ పంచుకున్నారు, ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఫలాలు వాడిపోతాయేమోనని. వాడిపోతాయంటే వాడిపోయేవి ఉంటాయి, వాడిపోనివి కూడా ఉంటాయిగా. వాడిపోనివే ఖర్జూర పండు పెట్టచ్చు, గట్టి పండు యాపిలు కానీ దానిమ్మ పండు కానీ పెట్టచ్చు. అంతేగాని ముంత ఖర్జూరం వద్దమ్మా. ముంత ఖర్జూరాల్లో 2 రకాలు ఉన్నాయి. ఇది దుబాయ్లో పండేటువంటి ఖర్జూరాలు అయితే చెట్లకే ఫలిస్తాయి, అవి పెట్టచ్చు. ఇక్కడ ముంత ఖర్జూరం అనేటువంటి పేరుతో ఒక రకమైనటువంటి పాకంలో వేసి తిప్పేవి ఇవి. ఇవి వంట చేసినవి అన్నమాట. ఇది అమ్మవారికి పెట్టడం అనేది మంచిది కాదు, అందుకని ఇవి పెట్టకండి. ఆ మంచి ఫలాలు ఏవైనా పెట్టచ్చు, లేదా ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూర పండ్లు పెట్టుకోవచ్చు. కానీ సప్తశతి మీరు ఉపదేశం లేకుండా మీరు పఠించటం అనేది మంచిది కాదు. సప్తశతి కాకపోతే చదువుకోండి, తెలుగు తాత్పర్యం చదువుకోండి. అంతేగాని కనీసం మూలమంత్రం కూడా లేకుండా సప్తశతిని పఠించటం, అర్గళ కీలక కవచ స్తోత్రాలు ముందర, రహస్యత్రయం చివరికి, మధ్యలో ఉండేటువంటి సప్తశతి 13 అధ్యాయములు, ఈ మొత్తం కలిస్తేనే సప్తశతి పారాయణం అవుతుంది. లేకపోతే అక్కడ ఏదన్నా అమ్మవారికి సంబంధించిన ముఖ్య శ్లోకాల్ని సప్తశతిలో ముఖ్య శ్లోకాలు ఒక పేజీలో వచ్చివేస్తారు వాళ్ళు, దుర్గా అదే గోరఖపూర్ వాళ్ళు. దాంట్లో ఆ శ్లోకాల వరకు నిత్యం చదువుకోండి, తప్పేం లేదు. అంతేగాని సప్తశతి ఆమూలాగ్రంగా అదంతా మంత్ర రూపం, అది గురుముఖత ముందర మంత్రాన్ని స్వీకరించిన తరువాతనే సప్తశతిని చెప్పించుకోవాలి గురుముఖత, అప్పుడే దాన్ని పారాయణ చేయటానికి అర్హత వస్తుంది. చదువుకోవడానికి ఎప్పుడైనా అర్హత ఉన్నది అందరికీ. అమ్మా అంతే, మూలమంత్రం లేనిది ఆ దుర్గా సప్తశతిని పఠించకూడదు. అలానే గురుముఖత అనేక పాఠభేదాలు ఉన్నాయి దాంట్లో, ఆ పాఠభేదాల్లో ఆ గురువు ఏది చెప్పారో దాన్నే మనం అనుసరించాలి. అంతేగాని ఈ పుస్తకం చూసి ఇంకో పుస్తకం చూస్తే ఇదే అదే ఏది నిజం మనకి తెలియదు. అట్టి చూసి చదవటం అనేది మంత్రానికి పనికిరాదమ్మా. అది గురువు గారు చెప్పాలి, మనం చదువుకోవాలి. అంటే మరి మనం ఇంట్లో నార్మల్గానే విష్ణు సహస్రనామాలు కావచ్చు, లలితా పారాయణం కావచ్చు, దేవి ఖడ్గమాల కావచ్చు, ఇవన్నీ దేవి ఖడ్గమాల వేరు. ఇందాక నేను చెప్పినే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఈ రెండు చదువుకోండి, పురాణములుగా వీటిని స్వీకరించవచ్చు. దేవి ఖడ్గమాల అనేటప్పటికి దానికి కూడా శుద్ధశక్తి మాలా మహామంత్రం అని ఉంది, అది దాని పేరు అది. కనుక ఆ మూలమంత్రంతో సహా సంపుటీకరణం చేసి చదవచ్చు. అయితే సప్తశతి అంత ప్రమాదకరం కాదు, ఊరికే చదివితే చదవచ్చు, స్తోత్రంగా భావించి చదవచ్చు. అదే అంటే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే అన్ని స్తోత్రాలు కలిపి ఒక పుస్తకంలో వస్తాయి. ఆదిత్య హృదయం కావచ్చు, సుబ్రహ్మణ్య సృష్టి, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు ఎవరైనా. వీటన్నిటికీ అంటే మూలమంత్రంతో సంబంధం లేదు. ఓకే సరే గురు, మరి ప్రార్థిస్తాను. హలో హలో, నమస్తే అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. మా గురువు గారికి నమస్కారం అండి. చెప్పమ్మా. నా పేరు వరలక్ష్మి అండి. చెప్పండి, సందేహం ఏంటండి? అదండి, మాకు మా ఆయన గారికండి సాలగ్రామం దొరికిందండి. హలో, వింటున్నాను చెప్పండి. సాలగ్రామం దొరికింది, ఓకే. అది ఇంట్లో ఉంచుకోవచ్చా అండి, లేకపోతే గుళ్ళో ఇచ్చేయచ్చా అని? ఓకే. మీరు ఇంట్లో మగవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఉన్నారా? మగవాళ్ళు నిత్యం పూజ చేస్తే పోనీ సాలిగ్రామం ఉంచుకొని పూజ చేసుకొని నివేదన చేసుకుందరు. కానీ మగవాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు లేకపోతే స్త్రీలు సాలిగ్రామని ముట్టుకొని పూజ చేయకూడదు. విష్ణుమూర్తి యొక్క ప్రతిమను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు అట్లాంటి వసతి లేకపోతే గుండో ఇవ్వండి. అంటే సాలగ్రామం దొరకడం దేనికి సంకేతం గురుగారు? విష్ణు ప్రీతికరమైన విష్ణుదేవుని యొక్క అనుగ్రహం అనుకోవాలి.
ఇది వాళ్ళకి అదే సందేహం ఉందంటే దొరికింది అంటే దేవుడికి సంబంధించి దొరికింది కాబట్టి ఇవ్వాలంటే మనసు రాదు అందుకోసమని వాళ్ళకి సందేహంతోటి వాళ్ళు శ్రద్ధగా చేసుకునే వాళ్ళు ఉంటే పూజ చేసుకోవచ్చు. ఓకే అలా అయితే ప్రాబ్లం లేదు. అంతేగాని ఆడవాళ్ళు విగ్రహాలనే తప్ప వీటిని స్పృశించదు. ఓకే తాళగ్రామాలను ఆడవాళ్ళు ముట్టుకో తాళగ్రామ కానీ బాణం కానీ అదే గణపతి కానీ అంబిక పంచాయతనం అని ఉంటుంది అవన్నీ ఆకారములు లేనటువంటి రకరకాలుగా ఉంటాయి. స్ఫటికంగా తర్వాత ఎరుపుగా ఉంటుంది గణపతి. అలానే అంబిక అనేది ఒక రకంగా అది శిల కూడా కాదు ఒక లోహంగా కనిపిస్తుంది అంబిక. ఇవి అమ్ముతారు కాశీలో అక్కడ అక్కడ అమ్ముతూ ఉంటారు పంచాయతీరాజు. వాటిని పురుష పర్యాయంగానే దాన్ని అభిషేకం చేసుకోవడం కానీ అన్నాయి. విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఆడవాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఇదే విగ్రహాలని సూర్యభగవానుడు విగ్రహం విష్ణు విగ్రహం అలానే శివ విగ్రహం విగ్రహాలకి ఫోటోలకి పూజలు చేసుకోవచ్చు నివేదన చేయొచ్చు. చాలా గ్రామాలు మాత్రం ముట్టుకోకూడదు. మరొక కాల్ తీసుకుంటారు గారు. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఎరంపేటి రాజు మాట్లాడుతున్నాను. రాజు గారు మీ సందేహం? గురువు గారు పాదాలకు నమస్కారం అండి. రెండు సందేహాలండి. తెలుగు వర్ణమాలలో రు తర్వాత అలు అలు వస్తాయి. హలో వింటున్నాను చెప్పండి. తర్వాత అలు అలు వస్తాయి రెండు అక్షరాలు పాతకాలం నుంచి కూడా వాడుకలో ఎక్కడ కనపడలేక పాత గ్రంథాల్లో కూడా కానీ అది ఎందుకు పెట్టారు అది ఒకటి. తర్వాత వచ్చి మనము తద్దినాలు చేసేటప్పుడు అమావాస్య మధ్యరాత్రి లేకపోతే మేము గాయత్రి అర్హత లేని వాళ్ళము పాడ్యంతో కూడిన అమావాస్య చేస్తున్నాము. అమావాస్య వ్యాప్తి మధ్యాహ్నం వరకు లేకపోతే ఆ రోజు చేయొచ్చా? అపరాహ్న కాలంలో అమావాస్య ఉండాలండి. ఆ ఉన్ననాడే అమావాస్య కింద లెక్క అవుతుంది. ఏది పితృదేవతలకు సంబంధించి పొద్దునపూట చతుర్దశి ఉన్నా అపరాహ్న వ్యాప్తిగా కనుక అమావాస్య ఉంటే అవేళనే చెయ్యాలి. అది దానికి సమాధానం. ఇప్పుడు తెలుగు అక్షరాలలో కొన్ని పెచ్చు ఉన్నాయండి. సంస్కృతం అక్షరాలలో కొన్ని ట్స జ ఇట్లాంటి అక్షరాలు కొన్ని పెచ్చు ఉన్నాయి. అలానే వాటిని సంస్కృత అక్షరాలలో వాటి యొక్క ఇది లేదు. తెలుగు అక్షరాలలో లు అని కూడా ఉన్నది కనుక మనకి మొత్తం ఎక్కడ సారస్వతం అంతా మనకి ఎక్కడ తెలుస్తుంది? అట్లాంటి ప్రయోగాలు ఉండబట్టే ఆ అక్షరాలని అనాదిగా తీసుకుంటూ వచ్చారు. అవి ఎందుకున్నాయి అని మనం అడగాల్సినటువంటి పని లేదు. ఎక్కువగా ఉండకపోవచ్చు పోవచ్చు కానీ వాటి యొక్క ప్రయోగాలు కూడా ఉండే తీరతాయి సందేహం లేదు. హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. వింటుందా అండి వాయిస్? హలో హలో మీ వాయిస్ వినిపిస్తుందండి. నమస్తే అండి. వినిపిస్తుందండి. టీవీ చూడొద్దండి. నమస్తే అండి. చెప్పండి ప్లీజ్. టీవీ టీవీ సౌండ్ తగ్గించండి మీరు ప్లీజ్ అండి. గాలస్ అందరికీ చిన్న విన్నపము, మీరేదో సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేస్తున్నారు కాబట్టి దయచేసి గురువు గారిని ప్రశ్న అడిగిన తర్వాత ఆ తర్వాత గురువు గారు ఏం సమాధానం చెప్తారో మీ టీవీ వాల్యూమ్ చూడొచ్చండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి అడగదలుచుకున్న సందేహం నేరుగా గురువు గారిని అడగండి. హలో నమస్తే అండి. అమ్మా మేము గంగానమ్మ గుడిలో దేవి శరణ నవరాత్రి నిర్వహిస్తున్నాము. దేవి శరణ గంగానమ్మ అంటే కలిసి పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి నిర్వహిస్తున్నాము. ఓకే అలా చేయొచ్చా చేయకూడదా? ఏ గుడి? ఏ గుడి అండి అది? టీవీ చూడొద్దండి అని ఒక్క నిమిషం. గుడి ఏ గుడి అండి? గంగానమ్మ గుడి అండి. చెంగాలమ్మ గుడి. చెంగాలమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అందరు కలిసి చేసుకుంటున్నారంట. చేసుకోవచ్చా చేసుకోరాట? శరన్నవరాత్రాలు ఉత్సవాలు చేసేటువంటి అమ్మవారి గుళ్ళో పూత బలులు ఇవ్వటం మీ ఊళ్ళో అలవాటు కనుక ఉంటే అక్కడ చేయకూడదమ్మా. అంటే ఏదో కోళ్ళు ఇతర మేకలు ఇట్లాంటి జంతువులని అమ్మవారి ప్రీతికరంగా వధించడం కొన్ని చోట్లలో కనిపిస్తుంది గ్రామ దేవతల దగ్గర. అలాంటి చోట శరన్నవరాత్రాలు చేయకూడదు. అమ్మవారు
ఇక్కడ కేవలము సాత్వికమైనటువంటి నివేదనలతోనే ఈ శరన్నవరాత్ర ఉత్సవాలు జరగాలి. కనుక లేకపోతే కొంచెం పందిరి వేసి ఎక్కడైనా చేసుకోవచ్చు శరన్నవరాత్రాలు అమ్మవారి ఫోటో పెట్టుకొని. కానీ జంతు బలులు ఇచ్చే చోట, గ్రామదేవతలు ఉన్న చోట అమ్మవారిని పెట్టుకొని శరన్నవరాత్ర ఉత్సవములు, లేదా రేపు సంవత్సరాది నుంచి వసంత నవరాత్రాలు ప్రారంభమైతే ఈ వసంత నవరాత్రాల్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఈ ఉత్సవాలు చేయటానికి మాత్రం జంతు బలులు లేని చోటనే ఈ ఉత్సవాలు చేసుకోవాల్సి వస్తుంది. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నరసింహారెడ్డి, చూడుకుర్తి. సందేహం ఏంటో గురుగారిని అడగండి. గురువారి పాదములకు నమస్కారం. చెప్పండి స్వామి. ఇప్పుడు ఎన్నో సార్లు మేము పాద నమస్కారం చేస్తుంటాం, పాదాలు ముట్టుకొని చేయాలనా లేక దూరం నుండి చేయాలా, ఒకటి. రెండోదండి, మనిషి చనిపోయినప్పుడు తన శరీరం అయితే ఇక్కడనే ఉండిపోతుంది, ఆత్మకి ఏ పాపం అంటదు. అటువంటప్పుడు ఈ నరకం శిక్ష ఎవరు అనుభవిస్తారు? దయచేసి చెప్పండి స్వామి. కొంచెం సావకాశంగా వినండి. ఇప్పుడు ముందర పాదాలని పట్టుకొని నమస్కారం చేయటం అనేది ఎక్కర్లేదండి. పాదాభివందనం అనేది అవి కొన్ని కర్మకాండంలోనే ఉపనయనం చేసేటప్పుడు తండ్రి గారి యొక్క పాదములను రెండు చేతులతో స్పృశించాలి అని శాస్త్రవిధి. అలానే ఏదైనా దానం చేసేటప్పుడు కాళ్ళు కడగటం అనేది వస్తే అప్పుడు పాదాలని పట్టుకోవాలి. తనకంటే చిన్నవాడైనా జామాతకి, అంటే అల్లుడికి, కుమార్తెని దానం చేసేటప్పుడు పాద ప్రక్షాళన చేయాలి. తన యొక్క గురువుల యొక్క, అంటే తనకి విద్యాగురువులు కానీ లేక పరమార్థ తత్వోపదేశం చేసిన మహాత్ములు కానీ వాళ్ళ యొక్క పాదాలని స్పృశించవచ్చు. చక్కెర పెద్దలకి పాద స్పర్శ చేసేటప్పుడు అక్కర్లేదు. నమస్కారం చేయటం, నేల మీదకి వంగి చేయటం అంతవరకు చాలు. పాద స్పర్శ చేయటం అనేది ఉభయులకు అంత ఉచితం కాదు. ఇది కొద్ది ప్రశ్న. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, చాలా బాగుంది, దీన్ని మీరు శ్రద్ధగా వినండి. శరీరం అనేది ఇక్కడ ఉండగానే పోయినాడు పోయినాడు అంటున్నాం. ఎవరు పోయింది? వేదాంతం ఏం చెప్తున్నదంటే, సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన అని శృతి. ఈ సమస్తము బ్రహ్మస్వరూపమే. చరాచర ప్రపంచమంతా కూడా ఆ బ్రహ్మ లక్షణం ఏమిటంటే సత్యజ్ఞానానంద రూపంగా ఉంటుంది అని. అయితే మానవుని యొక్క శరీరంలో మూడు ఉన్నాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని. ఈ కారణ శరీరం అనేది అసలు తాను ఎవరో గుర్తించకుండా చేస్తూ ఉన్నది. తను పరబ్రహ్మస్వరూపుణ్ణి అయినప్పటికన్నీ ఆ విషయాన్ని గుర్తించకుండా చేస్తున్నది. చైతన్యం అనేది పరబ్రహ్మ యొక్క లక్షణం. మనస్సు కానీ దశేంద్రియములు కానీ, జ్ఞానేంద్రియములని పేరే, విషయాలు తెలుసుకుంటున్నాయి కనుక ఇవి జ్ఞానేంద్రియములు. కానీ ఇవి జడములు, అద్దం లాంటివి. ఇవన్నీ కూడా మనస్సు కూడా అద్దం లాంటిది. అందులో సూర్యప్రభ పడ్డప్పుడే ఆ వెలుగు వీటికన్నిట్లకే అందుతుంది. చిదాభాసుని ద్వారానే సమస్తము జరుగుతూ ఉన్నది. అంటే ఆ చైతన్యము, ఈ పంచకర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, మనోబుద్ధులు కలిపి ఈ మొత్తాన్ని లింగ శరీరం అని అనుకుంటున్నాడు. దీనినే సూక్ష్మ శరీరం అంటారు. ఈ లింగ శరీరాభిమానమే కాక స్థూల శరీరాభిమానం కూడా కలగటం వల్ల స్థూల సూక్ష్మ శరీరములు రెండూ కలిపి నేను అని చెప్పడం జరుగుతున్నది. నేను ఎవరు అంటే శంకర శర్మ అని నేను చెప్పుకుంటున్నా. అసలు నాకు నేనెవరో తెలుసు కనుక ఇది నేను తప్పే చెప్తున్నాను అని నాకు తెలుసు. ఈ శంకర శర్మ అనే పేరు ఎప్పుడొచ్చింది? పుట్టిన తర్వాత 11వ రోజున తల్లిదండ్రులు పెట్టే పేరు. ఏకాదశేహరి పితానామ కురుగ్యాత్. కనుక ఈ శరీరమునకు సంబంధించినటువంటి ఈ పేరు లోపల ఉండే లింగ శరీరము, జీవుడు ఎవడైతే ఉన్నాడో అతడికి వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఎంతవరకు? ఈ స్థూల సూక్ష్మ శరీరముల యొక్క సంబంధం ఉన్నంత వరకు. ఇతడు ఎంతకాలం జీవించాలో అంతకాలం జీవించిన తరువాత
ఇతడి యొక్క పాపపుణ్యములను అనుసరించి మరొక్క శరీరమును ఇతడు పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ శరీరమును వదిలిపెట్టి ఎట్లా అయితే పాతగుడ్డల్ని వదిలిపెట్టి కొత్త గొడ్డల్ని ధరిస్తామో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా పాత వస్త్రాన్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఈ జీవుడు దీంట్లో నుంచి వదిలి వెళ్ళిపోతున్నాడు. ఈ జీవుడే కాదు, పశుపక్షాదులన్నీ కూడా అంతే. దానిలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం, లింగ శరీరం ఏదైతే ఉన్నదో దానికి పాపపుణ్యాలు. ఆత్మకి పాపపుణ్యాలు ఇవ్వండి. ఆత్మ అనేది సర్వగతంగా ఉంటుంది. ఆత్మ వేరు, లింగ శరీరం వేరు. ఈ లింగ శరీరంలో ఉండేటువంటి బుద్ధి అనేటువంటి అద్దంలో తాను అనేటువంటి ప్రత్యేగాత్మ యొక్క తేజస్సు ప్రతిఫలించినందువల్ల అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్య ప్రభను ఇంట్లోకి పంపించి తడతడలాడిస్తుంటుంది. ఇది అద్దం యొక్క ప్రతిభ కాదండి, అద్దంలో ప్రతిబింబించిన సూర్య భగవాను యొక్క తేజస్సు. అలానే మనస్సులో ప్రతిబింబించినటువంటి బ్రహ్మకంటా అభిన్నమైనటువంటి ఆత్మ చైతన్యము యొక్క స్ఫూర్తి పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనోబుద్ధులు ఇవన్నీ కూడా ప్రసారం కావడానికి కారణమవుతూ ఉన్నది. కనుక వెళ్ళిపోయేవాడు ఎవరు? జీవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడికి పాపపుణ్యాలు ఉన్నాయి. ఇదిగో ఈ పని చేద్దాం, శరీరం కదలకపోయినా సరే మనసం మీద పడున్న దురాలోచన సదాలోచన ఏదోటి చేస్తూ ఉంటుంది మనస్సు. వాడికి అట్టా జరిగితే బాగుండు, మంచి జరిగితే బాగుండు అనేది సదాలోచన. వాడికి దుంప, వాడికి ఏదైనా ఆపద వచ్చింది ఇంకా కాస్త రావాలి అని అనుకుంటాం. ఇది మన కొంత పాపాన్ని మూట కట్టుకోవటం. కనుక ఇవన్నీ చేస్తున్నది మనస్సు. మనస్సుతో కూడుకున్నటువంటి దశేంద్రియములు, దీనినే లింగ శరీరం అని అంటారు. పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అని ఆ లింగ శరీరం వెళ్ళిపోతూ ఉన్నది. దానికి సంబంధించి పుణ్యపాపములు తప్పకుండా అనుభవించి తీరాలి. అట్లా అనుభవించడానికే ఈ శరీరం వచ్చింది. లేకపోతే తారతమ్యం ఎందుకని ఉంటుంది? అందరినీ పరమాత్మ ఒకే రకంగా సృజించవచ్చు కదా, ఎట్లా సృజిస్తాడు? వీళ్ళు చేసుకున్న దాన్ని పుచ్చుకొని అందరూ నేరాలు చేస్తున్నారు. నేర తారతమ్యాన్ని అనుసరించి శిక్షలు వేస్తున్నాడు జడ్జి. ఇది కూడా అంతే. స్వస్తి. చాలా దగ్గర తెలియజేశారు గారు. అంటే ఇప్పుడు ఆధునిక జీవితానికి అటు మాట్లాడుతున్నారా, వింటున్నారా? హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మహబూబాబాద్ అండి. మీ పేరండి? హేమలత అండి. హేమలత గారు, సందేహం అంటే గురువు గారు నేరుగా అడగండి. ఇప్పుడు గురువు గారు నమస్కారం అండి. చెప్పమ్మా. ఇప్పుడు మొక్కు దేవుడికి మొక్కుకుంటే మళ్ళా తీర్చకుంటే ఏమన్నా ఉంటుందా అండి తప్పు? ఉంటుంది. ఎవరికైనా ఏదైనా దానం చేస్తా అని అనుకున్నారు, దానం చేస్తామని అనుకొని ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే తప్పే. ఏమీ చెప్పకుండా ఇస్తే ఇంకా అది మంచిదే, కానీ ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చకపోవటం తప్పు. కారణం చెప్తాను. మీకు ఏదో ఆపద వచ్చింది, మొక్కుకోవటం అనేది ఎప్పుడు వస్తున్నదండి మీకు? ఇంట్లో పిల్లవాడికో పిల్లకో బాగుండకపోవటం, లేకపోతే మనకు ఏదైనా ఆపదలు రావటం, వీటి నుంచి ఆ పరమేశ్వరుడు రక్షించాలి అనే ఉద్దేశంతో స్వామి ఇది దాటితే నేను ఇట్లా వస్తాను, లేదు ఈ సంవత్సరాంతంలో వస్తాను నీ దగ్గరికి, లేదు నీకు అక్కడ నిలువు దోపిడి ఇస్తాను, లేదా కళ్యాణం చేయిస్తాను, ఇట్లా మొక్కుకుంటున్నారు. మొక్కుకుంటున్నప్పుడు ఆ మొక్కు తీర్చాలా అక్కర్లేదా? తీర్చి తీరాలి. తీర్చకపోతే అసత్యము. చక్కెర నాలాంటి వాళ్ళతో ఇంకోరితో ఎవరితో అబద్ధం ఆడటం వేరు, సాక్షాత్తు భగవంతుడితోనే అబద్ధం ఆడటం అనేది జరిగినప్పుడు మరి ఇంకొంచెం పాపం పెచ్చుగానే ఉంటుంది కదా. ఆ ఫలితం ఎప్పటికప్పటికీ మనం తీర్చుకోక తప్పదు. అయితే అశక్తపక్షం వస్తుంది. మొక్కు తీరేనాటికి మంచి బలంగా ఉన్నాడు, ఏడుకొండలు ఎక్కి వస్తానని మొక్కున్నాడు, ఏదో పొరపాటున ఎదటివాడి పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, కాలు దెబ్బతిన్నది, నడవగలిగే స్థితిలో లేడు, అప్పుడు పరమాత్మ ఏం చేయడు? నువ్వు అశక్తపక్షంలో ఉన్నావు కనుక మొక్కు తీర్చుకోలేకపోయినావని ఆయనకే తెలుసు. కాక శక్తి ఉండి తీర్చడానికి అవకాశం ఉండి అది తీర్చకపోవటం ఏదైతే ఉన్నదో అదే పొరపాటు. ఈ విషయమే సత్యనారాయణ స్వామి వ్రత కథలో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనకు విస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. బెంగళూరు నుంచి అనురాధను మాట్లాడుతున్నాను.
చెప్పండి. ముందు అడిగాయనండి, నేను దుర్గా సప్తశతి చదువుతున్నాను అని. టీటీవీ వాళ్ళు దేవస్థానం వాళ్ళు రచించిన బుక్ అండి, పూర్తిగా తాత్పర్యంతోనే ఉంది, శ్లోకాలు లేవు అందులో, తాత్పర్యం మాత్రం చదువుతున్నానంటే దుర్గా సప్తశతిలో. అదే గురువు గారు అదే చెప్పారండి, తాత్పర్యం దానికి తప్పులేదనే చెప్పారు. తప్పులేదమ్మా. తర్వాత ఏమో కైలాస గౌరీ అది కూడా సందేహమే ఉందండి. తమలపాకుల్లో ఖర్జూర ఇచ్చి ముత్తైదులు సింపారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను హలో చెప్పారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను ధర్మస్థానం అది అర్థమైంది అంటే తర్వాత ఏదో కైలాసం ఏదో చెప్తున్నారు కదా, అది అర్థం కాదు. కైలాస గౌరీలో నోవు నోచుకుంటున్నారు కదా, తిరుపతిలో అదే కైలాసిలో ఖర్జూరం పండు ముత్తైదులకి ఇవ్వచ్చా అని అడుగుతున్నానండి. ముత్తైదులకి ఖర్జూరం పండుతో తాంబూలం ఇవ్వచ్చా, గాజులు ఖర్జూరం ఇవ్వచ్చా అని ఇవ్వచ్చు గాని ఎండిపోయినది కదమ్మా పండు. పండు ఆర్ద్రంగా ఉన్నప్పుడు ఇవ్వటం అనేది ముఖ్యపక్షం. అట్లా వసతి లేకపోతే ఖర్జూర పండు పెడదురు కాని, కానీ పండు అంటే చింతపండు అన్నట్టుగా ఉంటే మంచిది కాదు కదా. మనము ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళు భక్షించదగ్గ పండు ఇది, పళ్ళతో కొరికేది కాదు. అంటే అవి దొరకనప్పుడు పెట్టండి అంతేగాని, ఏదైనా జామ పండు కానీ కమలా పండు కానీ అరటి పండు కానీ ఇవి దొరికితే మటుకు ఆ పండ్లు పెట్టడమే శ్రేయస్కరం. తీసుకున్నాం. హలో హలో నమస్తే అండి. టీవీ వాళ్ళని తగ్గించేసేయండి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయ్యండి. సందేహం అంటే హలో మేడం, నేరుగా అడగొచ్చండి. మీ పేరు ఎక్కడి నుంచి? హలో మీ పేరు ఎక్కడి నుంచి అండి? మేము గట్కేశ్వర అండి, హైదరాబాద్. సందేహం అంటే గురుగారిని అడగండి. మేడం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తుంటాం మేము. అది అందరూ ఏమంటారు, గణపతికి మాత్రమే చేయాలి, శివుడికి అమ్మవారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయకూడదు అంటున్నారు. చేయొచ్చా చేయకూడదా కొబ్బరి నూనెతో దీపారాధన? దేవుడి పటాలు పెట్టే సెల్ఫ్ కింద పేపర్ వేస్తాం, పేపర్ వేయొచ్చా వేయకూడదా? ఆషాఢంలో వెంట్రుకలు తీయకూడదు, పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు వెళ్ళకూడదు అంటారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఫస్ట్ది కొబ్బరి నూనెతో దీపారాధన, రెండవది ఆ పూజ గదిలో పేపర్ తోటి కింద వేసుకోవచ్చా వేసుకోరాదా, మూడవది ఆషాఢంలో పుణ్యతీర్థాలకు వెళ్ళొచ్చా వెళ్ళరాదా, అంతేనా? ఓకే అండి, గురుగారు సమాధానం చెప్తారు, వినండి. ఇప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన ఎప్పుడూ పనికిరాదమ్మా. ఆవు నెయ్యితో దీపారాధన అత్యంతము ప్రశస్తం. నవరాత్ర ఉత్సవాలలో అమ్మవారికి నువ్వుల నూనెతో ఒకవైపు, గోఘృతంతో ఒకవైపు దీపారాధన చేయటం అనేది ప్రశస్తం. అంతేగాని కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ, ఆముదపు దీపాలు పెట్టేవి ఆభిచారిక క్రతువుల్లో పెడతారు కనుక ఇవి పనికిరావు. ఇకపోతే దీపారాధన చేసే చోట కింద మరొక చిన్న పళ్ళెం పెట్టడం అనేది ఉత్తమం. పళ్ళెం లేకపోతే తమలపాకు వేయండి కనీసం. అంతేగాని కాగితం పెట్టడం అనేది న్యాయం కాదు, అట్లా చేయకండి. ఇక మూడవది ఆషాఢమాసం కొన్నిట్లకి నిషేధం ఉన్నదమ్మా. మీరు యాత్రలుగా బయలుదేరటం అనేది ఆషాఢంలో బయలుదేరటం అంత మంచిది కాదు. కానీ స్నానాదులు ఆషాఢంలో, మరి శయన ఏకాదశి తర్వాత గురు పూర్ణిమ ఇట్లాంటి మహాపర్వాలు వస్తున్నాయి, అలాంటప్పుడు క్షేత్రాలకు వెళ్ళవచ్చు. అంతేగాని సంపూర్ణ యాత్ర చేయటం, ఇట్లా దీర్ఘకాలికమైనటువంటి యాత్రలు ఆషాఢంలో ప్రారంభించడం మంచిదిగా. ఇక నూతనంగా వివాహం అయినప్పుడు అత్తగారు అల్లుడు ఒకే ఇంట్లో ఉండకూడదు, అలానే కోడలు అత్తగారు కొత్తగా కోడలు అత్తగారు ఒకే ఇంట్లో ఉండకూడదు. ఇది శాస్త్రంలో చెప్పింది, ఆచారంలో కూడా ఉన్నది, వీటికి మాత్రమే నిషేధం. అంతేగాని తక్కినవన్నీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పూజ గదిలో ఇప్పుడు దైవ పటాలు పెడతాం కదా గురుగారు, దాని కింద కూడా పేపర్ పెడుతూ ఉంటారు, అంటే అది పేపర్ అలా పెట్టుకోవచ్చా లేకపోతే నా గుడ్డ పర్వాలంటారు? గుడ్డ కంటే పేపర్, గుడ్డకి ఒకటమ్మ పట్టు వస్త్రం 15 రోజుల వరకే, అంటే ఒకసారి తడిపిన తరువాత తడపంది అయితే వేయచ్చు. నూలు వస్త్రానికి ఆ ఇది లేదు, నూలు వస్త్రం కొద్ది రోజులకి మళ్ళీ తడిపి ప్రతినిత్యము ఆరేసి పెడుతూ ఉండాలి.
అందుకోసం దాని బదులు ఏదైనా కాగితం వేసి పెట్టుకోవటమే మంచిది. మరొక గారు, హలో, నమస్తే అండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి ప్లీజ్. హలో. టీవీ వాల్యూమ్ తగ్గించేసి సందేహం ఏంటో గురుగారిని అడగండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో. చెప్పండి. నమస్కారం అండి, గురువు గారికి నమస్కారము. చెప్పండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. హలో, వింటున్నాను, చెప్పండి. నాకు రెండు సందేహాలు ఉన్నాయమ్మా. గురువు గారు, నేను ఆషాఢ మాసము అమావాస్య నాడు జన్మించాము, అది ఏమైనా దోషమా, దానికి ఏమైనా పరిహారం చేసుకోవాలా? ఓకే. రెండో సందేహం, మొన్న మేము ఒకసారి అన్నవరం క్షేత్రానికి వెళ్ళామండి, అక్కడ స్వామిని దర్శించుకుని వ్రతం చేయించుకున్నామని అనుకున్నాము, నాకు కుదరక అవాంతరం వల్ల వెనక్కి వచ్చాను, దానికి ఏం చేసుకోవాలో పరిహారం చెప్పాలి స్వామి. ఒక అంటే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళారు, కుదరక అక్కడ వ్రతం చేయించుకుందాం అనుకున్నారు, కుదరక స్వామిని దర్శనం చేసుకుని వెనుదిరిగారంట. ఆ వ్రతం మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు? తప్పండి, దానికి సందేహం లేదు. ఆషాఢ మాసం అమావాస్య రోజు పుట్టారంట, దానికి ఏమైనా దోషం? జననం జరిగినప్పుడు అమావాస్య లేకపోతే విషఘటికలు అంటే వర్జ్యం, ఇట్లాంటి సమయాల్లో జననం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. దానికి శాంతి ఉన్నది పుట్టినప్పుడు. అమావాస్య ప్రయుక్తమైనటువంటి దోష నివృత్తి కొరకు నామకరణం చేసేటప్పుడే దానికి శాంతి ఉన్నది. అలానే వర్జ్యం జరిగినప్పుడు శాంతి ఉంటుంది. అలానే ఏదో పేగు మెళ్ళలో వేసుకున్నప్పుడు దానికి శాంతి ఉన్నది. అలా శాంతి తీసుకోవటమే అమావాస్య నాడు. పుట్టిన సమయానికి మన పెద్దవాళ్ళకు తెలియలేదు, ఎందుకంటే ఒకప్పుడు అనంటివన్నీ అంతగా విశ్వసించే వాళ్ళు కాదు, కాబట్టి పెరిగిన తర్వాత తెలిసింది. దానికి ఏమైనా నివృత్తి చేసుకోవచ్చు దానికి. ఇలా పూర్వము చెయ్యబడనటువంటి శాంతిని ఇప్పుడు యథాతథమై చేసుకోవచ్చు. యాజ్ఞికులు చేయిస్తారు, దానికి సంకల్పం కాస్త జాగ్రత్తగా చెప్పి జన్మకాలంలో చేసుకోవలసిన దానిని ఇప్పుడు చేసుకుంటున్నాను అని సంకల్పం చేయాల్సి వస్తుంది. ఆ సంకల్పం చేసి చేయించుకోవచ్చు. హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ధర్మం చేయలేదు. హలో, చెప్పండి, వింటున్నాం. ఇప్పుడు గురుగారు క్వశ్చన్ అడుగునా? అడగండి, వింటున్నారు. ఇప్పుడు గురుగారు నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు మనం ఆచమ్యం మూడుసార్లు ఆచమ్యం చేస్తాం కదా. సార్, త్రిమూర్తులు ముగ్గురు కదా, గుడ్లు ప్రదక్షిణ మూడుసార్లు చేస్తాం కదా, మూడు మంచిది కదా, మూడు అంటే మంచిది కదా, మరి ముగ్గురు కలిసి అయితే ముడి పెడుతుంటారు, ఎందుకు కారణం? ఓకే, మూడు అన్నింటికి మంచిది అంటారు కదా, మూడు సార్లు ఆచమ్యం చేస్తాం, మూడు ప్రదక్షిణలు చేస్తాం, ఆచమ్యం మూడు సార్లు చేస్తాం అని అంటారు, ఎందుకు అని అడుగుతున్నారు. దాంట్లో త్రిమూర్తులు ముగ్గురు ఆచమనం, త్రిమూర్తులు ముగ్గురం చేస్తున్నారా మీరు ఆచమనం? కేశవ స్వాహ, నారాయణ స్వాహ, మాధవ స్వాహ, ఈ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారా దీంట్లో? విష్ణు ఒక్కడే ఉన్నారు. మూడు మంచిది కాదు అని కాదండి, ఇక్కడ ఆచమనంలో త్రిమూర్తులు మీకు ఎక్కడొస్తున్నారు? ఒక్క గురువుని ధ్యానించేటప్పుడు గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవ మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని త్రిమూర్త్యాత్మకుడు గురువు అని ధ్యానిస్తూ ఉన్నారు. అంతేగాని ఆచమనం చేసేటప్పుడు ముగ్గురిని మీరు తలుచుకోవటంలే, మూడు తప్పు అని అనటంలే. ఇంకొకటి, ఆచమనాలు దీక్షాపరులైనటువంటి వాళ్ళు సప్తశతి పారాయణ చేయాలి అంటే తత్వాచమనాలు అని నాలుగు చేయాలండి. అలానే తీర్థం ఇచ్చేటప్పుడు వాళ్ళకి నాలుగోసారి ఇవ్వాలి. అంకెలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి కాదు, ఒకటే పరబ్రహ్మము, అది ఒకటి ఒకటి అందరికీ జగత్ ప్రసిద్ధమైందే. మాతాపితరులు జగత పితరు ఉందే పార్వతీ పరమేశ్వరు, వాళ్ళు ఇద్దరు, ఆ ఒకటే రెండుగా భాషిస్తూ ఉన్నది. రెండు మంచిదే, మూడు మంచిది, అన్నీ శుభములే, ఏ సంఖ్య అయినా శుభములే. ఇక ముగ్గురు వద్దనేది ఎవరికి చెప్తున్నారు అని అంటే, బ్రాహ్మణత్రయం కలిసి ఒక పని మీద బయలుదేరితే ఆ పని కాదు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ముగ్గురు బ్రాహ్మణులు కలిసి ఒక పనికి బయలుదేరకూడదు, మధ్యలో కలవచ్చు. నువ్వు బయలుదేరేటప్పుడు ఇద్దరు కానీ నలుగురు కానీ కలిసి బయలుదేరాలే తప్ప ముగ్గురుగా బయలుదేరకూడదు అని దానికి నిషేధం. ఎందుకు అని అంటే మహర్షులు చెప్పినటువంటి మాట అది.
ఇద్దరు ఏకస్తపో ద్విరధ్యాయి అని చెప్తారు. తపస్సు చేసుకోవాలంటే ఒక్కడే కూర్చోవాలటమ్మ. ఏదైనా అధ్యయనం పుస్తకం చదువుకోవాలి అంటే ఇద్దరు కూర్చోవాలట. ఇద్దరు కూర్చున్నప్పుడు ఇతడికి వచ్చినటువంటి సందేహాలు అతడు, అతడికి వచ్చిన సందేహాలు ఇతడు, వీళ్ళిద్దరూ తీర్చుకుంటారు. అదే మూడో వాడు ఉంటే ఇంకా చర్చలు ప్రారంభమవుతాయి. అందుకని ఇలా ఎందుకు చెప్పారు అనేదాన్ని కొంచెం డీప్గా ప్రయోజనానికి మాట్లాడుకోవాలి. కనుక ఏదైనా ఒక కార్య సాధనకి వెళ్ళేటప్పుడు ఇద్దరే బయలుదేరాలి, లేదా నలుగురు బయలుదేరవచ్చు. అంతేగాని ముగ్గురు బయలుదేరకూడదు అని చెప్పినది అది దానిని మనం విస్మరించడం అనేది న్యాయం కాదు. బ్రాహ్మణుడు సర్వోత్తముడే, అందరికీ నమస్కారం చేస్తారు, బాగానే ఉంది. కానీ ఒంటి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు అది అపశకునం ఉన్నారు. ఒకే బ్రాహ్మణుడు రాకూడదు. అందుకని మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే తోడుగా తీసుకొని వెళ్ళటానికి ఒక్కొక్కసారి ఉండదు కదా పాపం, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఆగ్నేయో వై బ్రాహ్మణ అని, అగ్ని బ్రాహ్మణ స్వరూపం, ఆ అగ్ని దక్షిణ హస్తంలో ఉంటాడు అని శాస్త్ర ప్రమాణం. కనుక ఎవరైనా ప్రయాణం చేసి వస్తుంటే కుడి చేయి చూపిస్తాం, అప్పుడు ఇద్దరం బ్రాహ్మణం వచ్చినట్టుగా అతడికి అపశకునం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో. మేము బ్రాహ్మణం కదా, మేము వస్తే తప్పేమిటి అని అంటే ఎట్లా? అలా కాదు. ఈ వచనాత్ ప్రవృత్తి వచనాత్ నివృత్తి, ధర్మశాస్త్రాలు ఎట్లా చెప్తున్నాయో అట్లా మనం చేయాలి తప్ప. ముగ్గురు ఎందుకని కాదు అన్నారు అని అంటే, ముగ్గురు ప్రారంభిస్తే ఇక్కడి నుంచే మెజారిటీ ప్రారంభమవుతుంది. మంచి అయినా చెడ్డైనా ఇద్దరు చర్చించుకోవడంలో ఉండే స్వారస్యం లేదు. మధ్యలో కలవచ్చు, ఎంతమందినైనా కలవచ్చు. బయలుదేరి అది ఒక స్త్రీని తీసుకెళ్ళచ్చు, బ్రాహ్మణ స్త్రీని. బ్రాహ్మణులు పురుషులుగా ముగ్గురు బయలుదేరి వెళ్ళకూడదు అని అన్నంతవరకే శాస్త్రం. కానీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళకూడదని, ఏకో దండధర శూద్ర మంచి శకునం ఏది అంటే, ఒక రైతు కనుక ఒక కర్ర పట్టుకొని ఎదురు వస్తే అది చాలా సుశకునం. అంతేకాదమ్మా, ఇంకోటి కొన్ని చెప్తే బాగుండదేమో కానీ, వెనకటి రోజుల్లో వేశ్యలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎదురొస్తే శుభం. సాకలి మనిషి ఎదురొస్తే శుభం. ఇట్లా మనకి శకున శాస్త్రంలో చెప్పబడి ఉంది. దాన్ని అనుసరించి ముగ్గురు బయలుదేరటం బ్రాహ్మణులు మంచిది కాదు. నిజంగా అంటే అటు మహాభారతంలో ఉన్న కర్ణుడుకు ద్రౌపదికి సంబంధించి చాలా చక్కటి సందేహ నివృత్తి కూడా చేశారు గురుగారు. అలాగే కాలుష్యకి కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చక్కటి సమాధానం తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.